ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే మార్చి నెల ప్రథమ పక్షంలో గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి 2022వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ మకర రాశి జాతకులకి పంచమంలో రాహువు, ఏకాదశంలో కేతువు, జన్మంలో కుజ శుక్ర శని బుధులు, అలాగే ద్వితీయంలో రవిగురులు సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడు 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. మరి ఈ మకర రాశి జాతకి చెందిన జాతకులకి ఈ మార్చి నెల ప్రథమ పక్షంలో చాలా వరకు అనుకూలమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు శుభవార్తలు వింటారు, వాళ్ళు మంచిగా పరీక్షలు రాస్తారు, వాళ్ళ ఉద్యోగ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మానేసి మళ్ళీ ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మంచి కాలేజీల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ ప్రథమ పక్షంలో మార్చిన ప్రథమ పక్షంలో వీరికి అన్ని రకాలుగా కూడా విజయం చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఖచ్చితంగా నలుగురిలో వీరి యొక్క స్టేటస్ అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా మరి ఈ రాశి జాతకులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ పంచమరాహువు వల్ల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి దూరం కావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు కేసులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏకాదశంలో కేతు ఉండటం వల్ల ఖచ్చితంగా ఆయన మీకు కొత్త పదవులను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా లాభం చేకూర్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్స్ అంటే మీ భార్యల మాటలు కానీ, మీ కుటుంబంలో ఉన్న ఆడవారి మాటలు కానీ, లేకపోతే మీ ప్రేయసుల మాటలు, మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే ఆడవారి మాటలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వినకండి. ఒకవేళ వింటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మాటల వల్ల ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం స్త్రీల వల్ల సుఖం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మీరు ఊహించకుండానే ఏదో అంతుపట్టని వ్యాధులు అంటే విష వ్యాధులు ఏదైనా రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. అయితే కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, ఘర్షణ వాతావరణం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మరి ఆదాయం చేతికి రాదు. అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు, తక్కువ ఆదాయం వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు, తక్కువ ఆదాయం వస్తుంది. ధనం రాకుండా పోదు, కానీ వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మీకు ఆదాయం రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి ప్రథమ పక్షంలో మార్చిన ప్రథమ పక్షంలో మొదట 2 రోజులు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాత 2 రోజులు కూడా కొంచెం
చిన్న చిన్న ఇబ్బందులు, మీరు చేసే కార్యక్రమాలు చిన్న చిన్న ఇబ్బందులు అవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2 రోజుల్లో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఈ పక్షం రోజుల్లో మీకు ఇది మంచి సమయంగా మనం గుర్తించుకోవచ్చు. అలాగే ఆల్రెడీ వాహనాలు ఉండి ఆ వాహనాలు అమ్మేసి మళ్ళీ వేరే వాహనాలని మార్చాలనుకునే వారికి కూడా ఈ ప్రథమ పక్షంలో మీకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వాహన లాభం అనేది ఖచ్చితంగా కూడా మీకు పక్షాంతంలో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా దేవి కనకమాల స్తోత్ర జపం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే నానబెట్టిన మినుముల్ని ఆవుకు పెట్టడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మీనరాశికి చెందిన జాతకులకి 2022 March 1 నుంచి 15 వరకు, అంటే మార్చి నెల ప్రథమ పక్షంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశి జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకి తృతీయంలో రాహువు, నవంలో కేతువు, ఏకాదశంలో శని బుధ కూజా శుక్రులు, అలాగే వేయంలో రవిగురులు సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడు మకర రాశి నుంచి మొదలుకొని కర్కాటక రాశి వరకు ఆయన సంచారం చేస్తాడు. అంటే 11, 12, 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడనమాట. అలాగే మార్చి 6వ తేదీన బుధుడు 11:21 కుంభరాశిలోకి ప్రవేశించేస్తాడు. అలాగే March 14 రవి 12:16 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆయా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిలను బట్టి మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి March 1 గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ మీనరాశి జాతకులకి March 1 దూర ప్రయాణాలు అవి ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ దూర ప్రయాణాలు చేయటం వల్ల ఎక్కువగా శరీరం అలసిపోవటం కానీ, లేకపోతే ధనం వ్యయం, దూర ప్రయాణాలు చేయటం వల్ల ధనం వ్యయం కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మీ సహోదరుల పరంగా, మీ సోదర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా మీరు సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి. వాళ్ళ యొక్క అండదండలు మీకు దండిగా ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రథమ పక్షంలో అనవసర ప్రయాణాలు, అంటే మీకు పెద్దగా ఉపయోగపడిన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అలసట ఇబ్బంది కలుగుతుంది, శారీరకంగా మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. అందువల్ల చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొత్త కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థులు కానీ, లేకపోతే ఇతరులు ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి నూతన పదవి లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, నూతన పదవి లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల వల్ల వీళ్ళకి ఎక్కువగా మానసిక ప్రశాంతత మేలు కలుగుతుంది. వారి వల్ల వీరు ఆ పిల్లల వల్ల వీళ్ళకి పెద్దవాళ్ళకి ఎక్కువగా మేలు కలగడానికి, ఉపయోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి స్నేహితులు కూడా బాగా సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఆ రిలేషన్షిప్స్ బలపడి స్త్రీ సౌఖ్యం కలగడానికి, స్త్రీ లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా దూర ప్రదేశాలు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాటను కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాట కనుక అదుపులో లేకపోతే చిన్న చిన్న మీరు మాట్లాడే ప్రతి మాటకి ఎదుటి వాళ్ళు నెగిటివ్గా అర్థం, పాజిటివ్గా అర్థం చేసుకోరు, నెగిటివ్గా అర్థం చేసుకుని దానివల్ల మీ బంధువుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు కలిగి దానివల్ల డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మొదటి 2 రోజులు అంటే మార్చి 1-2 తేదీ వరకు మీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి 3-4 తేదీల్లో కొంచెం మానసికంగా కొంచెం మీరు దిగులు చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2 రోజులు మినహాయించిన తర్వాత మీరు మళ్ళీ ఉత్సాహమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పక్షం అంతంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం మీరు ఎక్కువగా మీరు చేపట్టిన కార్యక్రమాలకి ఇబ్బందులు కలగడం కానీ, ఆటంకాలు కలగడం కానీ, అలాగే ఏదైనా మానసికమైన ఇబ్బందులు కలగడం కానీ ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఉద్యోగాల్లో ఖచ్చితంగా కూడా వాళ్ళుగా ఉద్యోగాలు వదిలేసుకున్నా సరే వాళ్ళకి కొత్త పదవి లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఆ నూతన ఉద్యోగాలు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు స్పెక్యులేషన్స్ లాభిస్తాయి, ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి సూపర్గా కాకపోయినా ఖచ్చితంగా లాభాలను ఆర్జిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే విదేశాల కోసం విదేశాల్లో సెటిల్ అవుదామని కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దామని కానీ, విదేశాలలో చదువుల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా సఫలీకృతం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే శ్రమ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, శ్రమ తర్వాతే మీకు ఫలితం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాల పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని 2 ఫలితాలని కూడా ఒకసారి సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లకు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి. అలాగే తరచుగా విఘ్నేశ్వర ఆరాధనని చేయండి. అలాగే తరచుగా విఘ్నేశ్వర స్వామివారిని గరికతో పూజించి మీ సంకల్పం చెప్పుకోవడం వల్ల మీ కార్యక్రమాలు, మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటంకాలు లేకుండా, విఘ్నేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆటంకాలు లేకుండా అవన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.